మీరలా ఆలోచించే మనిషి కాదని మిమ్మల్ని చూసిన రోజే నాకు అర్థమైంది ఈ తప్పు చేసింది మీరే అని తెలిసిన తర్వాత మీలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదని ఇంకా గట్టి నిర్ణయం తీసుకున్నాను మీరేం చేసినా మీరేం చేయాలనుకున్నా సరే నేను చెప్పేది ఒకటే నేను చెప్పిన దానికి ఒప్పుకున్నప్పుడే నేను మీ మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంటాను నేను నువ్వు అనుకున్న తమాయికుని కాదు నీలాంటి వాళ్ళ కోసం నా స్థాయిని దిగజార్చుకునే వాడిని కాదు నువ్వు చెప్పినది జరగడం అనేది ఇంపాసిబుల్ నేను చెప్పింది జరగనప్పుడు నేను కేసు విత్డ్రా చేసుకోవడం కూడా ఇంపాసిబుల్ పొగరుగా మాట్లాడుతున్నవే తప్ప మాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నువ్వు ఊహించట్లేదు యాస్ యు విష్ जानकी त्वर पन अंदे वो अला आलोचि जीतमान अगरा अड़गमना कदा अड़ पड़ते अड़क चिराग्नो कोपन असल अड़क आये कुछ सतोष का उन्न चूसी अड़गं एनो नीचे ఆయన దగ్గరే నమ్మకంగా చేస్తున్నారు కాబట్టి కాదనుకుండా తప్పకుండా పెంచుతారు ఏంటి బరువుగా ఉంది కాయగూరలేవో తెచ్చుంటారు కట్టిన క్యారేజీ అలాగే ఉంది అన్నం తినలేదేంటండి ఓ తినలేదా తిన్నది లేంది కూడా మీకు గుర్తులేదన్నమాట అంటే అది పని హడావుల్లో పడి మర్చిపోయాను అన్నం తినడం మర్చిపోవడం ఏంటండి అసలు మీకు మధ్య మతిమరి పెక్కువైపోతుంది పొరపాటు కాదు సూర్యం వయసు మీద పడుతుంది కాబట్టి నీకు మతిమరి పెక్కువైంది మీరేమైనా పాతికేల కుర్రాడనుకుంటున్నారా ఈ వయసులో వేళకు తినకుండా పని చేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించారా ఇంకోసారి ఇలా చేయకండి महालक्ष्मी नुँ ना कोसों कालेजी की बापूजी मेरे श्वास सरिग्गा तीसुकोलेकपोतुन्नारनी मीकु ऑक्सीजन मास्क पेट्टारु मेरे पूर्तिगा कोलुकुन्न तर्वात कावाल्सिनंत सेपु मात्लाडुतुरु गानी
నా గురించి ఏం ఆలోచించకుండా కాసేపు రెస్ట్ తీసుకోండి. మేడం, మీకోసం ఎవరో వచ్చారు మేడం. ఇప్పుడే వస్తాను బాపూజీ. బాపూజీ గారికి ఎలా ఉంది ఇప్పుడు? ఏం పర్వాలేదు, ఎక్కువగా మాట్లాడుతుంటే కొంచెం ఆయాసపడుతున్నారు, అందుకని ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. పేషెంట్ గురించి కంగారు పడాల్సిందేం లేదని డాక్టర్ చెప్పారు. ప్రాబ్లం ఏం లేదు. నేను బాపూజీ గారి దగ్గర ఉంటాను, నువ్వు రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని రా. ఏం పర్వాలేదు, నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను. నువ్వు ఒక గంట ముందు వచ్చుంటే బాగుండేది. ఎందుకు? నన్ను కలవడం కోసం ఆ శంకర్ ప్రసాద్ ఎవరినో తీసుకుని ఇక్కడికి వచ్చాడు. అవునా, నీతో ఏం మాట్లాడారు? మాట్లాడడానికి రాలేదు, కేసు విత్డ్రా చేసుకోవడానికి ఎంత డబ్బు కావాలని అడగడానికి వచ్చారు. నువ్వేమన్నా? కుదరదని చెప్పాను. నేను ఒప్పుకోకపోవడంతో మేం తలుచుకుంటే ఏవైనా చెయ్యగలవని అతనితో వచ్చిన వాడు నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. వాళ్ళు బెదిరిస్తే భయపడిపోతాననుకున్నారేమో, మీరేం చేయగలిగితే అది చేసుకోమని చెప్పాను. ఆ టైంలో నువ్వుండుంటే నాకన్నా గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చుండేవాడివి, అవునా? అవును. కాకపోతే ఏంటి? అదే, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అలాగే మాట్లాడతారు. అంటే వాళ్ళేం మాట్లాడినా మనం వినాలా? అలాని కాదు, ఈ కేసులో గొడవలు అవి ఏం లేకుండా నేను మేనేజ్ చేసేవాణ్ణి. వాళ్ళు చేసింది తప్పే, నేను కాదనడం లేదు. ఇలాంటి గొడవల్లో ఇన్వాల్వ్ అయితే పోలీస్ స్టేషన్లకి కోర్టులకి తిరగాల్సి వస్తుంది, నీ స్టడీస్ పాడవుతాయి మహాలక్ష్మి. నా స్టడీస్ కోసం వాళ్ళు చేసిన తప్పుని మర్చిపోమంటున్నావా, లేక వాళ్ళకి భయపడి సైలెంట్ అయిపోమంటున్నావా? అది కాదు మహాలక్ష్మి, నీ కోసం, నీ కెరియర్ కోసం, నీ పేరెంట్స్ కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. ఇలాంటి వాటిలో తలదూరిస్తే నీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు కేసు విత్డ్రా చేసుకుని ఏ టెన్షన్స్ లేకుండా నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నాను. నేను చెప్పినట్టు చేస్తే కేసు విత్డ్రా చేసుకుంటానని ఆ శంకర్ ప్రసాద్కి కూడా చెప్పాను. ఏం చెప్పావు? ఇలా జరిగినందుకు బాపూజీ గారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పాను. ఇవ్వనని ఏమైనా అన్నారా? ఇస్తామన్నారు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా. బాపూజీ గారి హెల్త్ విషయంలో ఫర్దర్గా ఏ ప్రాబ్లం వచ్చినా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పాను. దాని గురించి వాళ్ళని అడగాల్సిన పని లేదు, అది నేను చూసుకుంటాను. నువ్వు చూసుకోవడం ఏంటి అంటే, బాపూజీ గారికి ఆపరేషన్ చేయించిన పూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడాను. నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు సరే, ఆ చారిటీ వాళ్ళు ఆపరేషన్ చేయించుండకపోతే బాపూజీ గారు చనిపోయి ఉండేవాళ్ళు. మనుషుల ప్రాణాల గురించి పట్టించుకొని వాళ్ళని ఎలా వదిలేమంటావు? అందుకే తప్పు చేశామని మీడియా ముందు ఒప్పుకొని జనాలందరికీ క్షమాపణ చెప్పడానికి ఒప్పుకుంటేనే వాళ్ళ మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంటానని చెప్పాను. వాళ్ళు దానికి ఒప్పుకోమని చెప్పారు. ఒక్క రెండు రోజులు చూస్తాను, అప్పటికీ వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఈ మ్యాటర్ని మీడియా వరకు తీసుకెళ్ళి వాళ్ళని జనం ముందు నిలబడేలా నేను చేస్తాను. మాట్లాడితే డబ్బు స్టేటస్ అంటూ గొప్పలు చెప్తున్నారు, ఆ రెండు వాళ్ళని ఎలా కాపాడగలవో నేను చూస్తాను. ఈ విషయంలో నేను తగ్గేదీ లేదు, వాళ్ళని వదిలేదీ లేదు. మేడం, ఒకసారి ఇలా వస్తారా?
అప్పుజీ గారికి నయమైపోయింది కాబట్టి ఈ మ్యాటర్ ఎండ్ అయిపోయింది అనుకున్నాను. సీత ఇంత స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుందేంటి? ఏం చెప్పినా వినేలా లేదు. ఏం చేయాలి? ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? ఆ పెద్దానికి ఇప్పుడు ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదమ్మా, ఆపరేషన్ జరిగింది. ప్రమాదం నుండి బయటపడి ఇప్పుడు బాగానే ఉన్నారు. అమ్మయ్యా, పోనీలే, ఆ దేవుడు మేలు చేశాడు. డాక్టర్కి ఫోన్ చేసి ఆపరేషన్కి అవసరమైన డబ్బు పంపించానమ్మా. మంచి పని చేశావురా. ఆయనకిప్పుడు ప్రమాదం ఏం లేదు కాబట్టి ఆ అమ్మాయి కేసు విత్డ్రా చేసుకుందా? లేదమ్మా, ఆ అమ్మాయి కేసుని విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఏం చెప్పినా అమ్మాయి ఊరుకునేలా కనిపించడం లేదు. చాలా పట్టుదలగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా. రఘు, నీకు విషయం చెప్పాలరా. ఏంటమ్మా? రా, చెప్తాను. రారా. ఏంటమ్మా? ఎలాగైనా అమ్మాయి చేత కేసు వాపస్ తీసుకునేలా చేయించాలని సిద్ధు ప్రయత్నిస్తున్నాడ్రా. వాడు ఎవరితోనూ ఫోన్లో చెప్పడం నేను విన్నానురా. వాడి మాటలు, ఆలోచించే పద్ధతి ఏమీ బాగాలేవురా. ఏదైనా చేయకూడని పని చేస్తాడేమోనని నాకు చాలా భయంగా ఉందిరా. ఏం చెప్పాడమ్మా? బెదిరించైనా ఏం చేసైనా సరే ఆ అమ్మాయి నోరు మూయించాలని ఎవరికో చెప్పడం నేను విన్నాను. అంటే తప్పు చేయడమే కాకుండా సీతకి హాని తలపెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నాడన్నమాట. మీ నాన్నగారు, మీ అన్నయ్య ఏదో విధంగా ఈ సమస్యని పరిష్కరిస్తారు. నువ్వెలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు అని వాణ్ణి గట్టిగా హెచ్చరించాను. మంచి పని చేశావమ్మా. రఘు, ఆ పెద్దాయినికి ఎలాంటి అన్యాయం జరగకుండా, ఆ అమ్మాయికి ఎలాంటి నష్టం జరగకుండా, మీ నాన్నగారికి చెడ్డ పేరు రాకుండా నువ్వే ఏదో ఒక విధంగా ఆ అమ్మాయికి నచ్చ చెప్పాలరా. నువ్వు చేయగలవురా, నాకు తెలుసు. ఏదో ఒకటి చేయినానా? అలాగే అమ్మా. రఘు, ఒకప్పుడు మీ నాన్నగారు ఉన్న ఊళ్ళో బతకలేక బతుకుదెరువు కోసం కడుపు చేత్తో పట్టుకుని ఈ ఊరొచ్చారు. తను పడిన కష్టాలు, బాధలు తన భార్యాపిల్లలు పడకూడదని ఎంతో కష్టపడి ఈ స్థాయికొచ్చారు. పైకి రావాలన్న ధ్యేయంతో వ్యాపారం మొదలుపెట్టి తన సుఖాల్ని, సరదాల్ని, సంతోషాల్ని వదులుకున్నారు. వేళ్లకి తిండి, నిద్ర కూడా మానుకొని మరీ రాత్రనక పగలనక కష్టపడి పైకొచ్చారు. గొప్ప వ్యక్తిగా అవార్డు తీసుకునే స్థాయికి ఎదిగారంటే దాని వెనక ఆయన కష్టం మాత్రమే కాదురా, ఆయన కృషి, పట్టుదల, త్యాగాలు అన్నీ ఉన్నాయి. ఇంత పేరు పలుకుబడి సంపాదించిన తర్వాత తన కొడుకుల వల్ల తనకి చెడ్డ పేరొస్తే అది మీ నాన్నగారికి ఎంత అవమానకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు రఘు.
అడుగడుగున అవమానాన్ని అస్తవ్యస్తమైన ఆయన జీవితాన్ని అంచెలంచెలుగా ఎదగడానికి పునాదిగా చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. మళ్ళీ ఈ పరిస్థితిలో అవమానాలు ఎదురైతే ఆయన ఎలా తట్టుకోగలుగుతారా? మీ నాన్నగారు ఆయన తెలివితో కష్టంతో ఈ స్థాయికొచ్చారే తప్ప ఎదగడం కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కలేదురా? ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు. వ్యాపారంలో ఆయనకి సహాయపడ్డం అంటే లాభాలు తెచ్చిపెట్టడం ఒక్కటే కాదురా, మీ నాన్నగారి పరువు ప్రతిష్టల్ని కాపాడడం కూడా నీ బాధ్యత అన్న విషయం గుర్తుపెట్టుకో. నాన్నగారికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా నేను చూసుకుంటానమ్మా. తప్పకుండా ఏదో ఒకటి చేస్తాను. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందిరా. పనుల్లేక ఖాళీగా తిరుగుతున్నారు. మీరు ఉన్న పని కరెక్ట్గా చేసుకోవాలి కదండి. మనకి పని తప్ప వేరే ఆధారం లేదు. టైంకి వెళ్ళాలి కదండి. నేను లేటుగా వెళ్తే జానకి కనుమానం వస్తుంది. ఏమండి ఇంకా రెడీ అవ్వలేదా? ఏమండి లేరేంటి? చెప్పులు లేవంటే వెళ్ళిపోయారన్నమాట. నిన్న అన్నం తినడం మర్చిపోయారు, ఈరోజు క్యారేజీ తీసుకెళ్ళడం మర్చిపోయారు. ఈయనకి మతిమరుపు బాగా ఎక్కువైపోతుంది. గోపి ఇలా రా. ఏంటి పిన్ని? మీ బాబాయ్ క్యారేజీ తీసుకెళ్ళడం మర్చిపోయారు, కొంచెం తీసుకెళ్ళి ఇచ్చొస్తావా? అలాగే పిన్ని. ఫ్యాక్టరీ దగ్గర ఉంటారు, ఇచ్చేసి వెళ్ళు. సరే పిన్ని. మెల్లిగా ఎవరు మీరు? వీడు నా కొడుకమ్మ, ఈమె నా కోడలు. ఆ రోజు అక్కడ చూశావు కదా, మీరెవరు? నేనెవరన్న తర్వాత ఈయన నీ తండ్రన్న విషయం ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా? నిన్ను కష్టపడి పెంచిన కన్న తండ్రిని రోడ్డును పడేశావు. ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా పట్టించుకోకుండా వదిలేశాం. ఇప్పుడు నీ తండ్రి బ్రతికున్నాడా చచ్చాడా అని చూడ్డానికి వచ్చావా? నువ్వు కూడా ఓ కొడుకుని కన్నావుగా. నిన్ను పట్టించుకోకుండా రోడ్డుని పడేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అప్పుడు తెలిసొస్తుంది నీకు.
మీరేదో మమ్మల్ని ఉద్ధరించినట్టు, మమ్మల్ని ఏదో పెంచి పోషించేసినట్టు మాట్లాడుతున్నారేంటి? మా తండ్రి కొడుకుల గురించి మాట్లాడటానికి మీరెవరు అసలు? ఈ అమ్మాయి మీరున్నా నాన్న, కుటుంబం అన్నాక గొడవలు సమస్యలు ఎన్నో ఉంటాయి. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. వాటి గురించి అడగటానికి మీరేమన్నా మా బంధువా చుట్టమా? మీకెందుకు ఇవన్నీ? సాటి మనిషి గురించి ఆలోచించడానికి చుట్టమో బంధువో కానవసరం లేదు. ఏమి కాని నేనే మీ నాన్నగారి గురించి బాధపడుతున్నాను. ఆయన కొడుకువైన నీకు తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత లేదా? మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మా తండ్రి కొడుకుల విషయం మీకు అనవసరం. నువ్వేదో గొప్ప పని చేసినట్టు నాకు నీతులు చెప్తున్నావేంటి? నువ్వు డేట్ అయిపోయిన టాబ్లెట్లు వేయటం వల్లే మా నాన్న చనిపోయే పరిస్థితి వచ్చింది. అసలు మా నాన్నను చంపేయాలనుకున్నావా? ఒరే రంగ, నాకు సహాయం చేయాలనుకుంటున్న అమ్మాయి గురించి అలా మాట్లాడుతున్నావేరా? ఈ అమ్మాయి గనుక లేకపోయింటే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు నాన్న. మా నాన్న చనిపోయే పరిస్థితి రావడానికి కారణం నువ్వేనని నేను ఒక కంప్లైంట్ ఇచ్చుంటే నువ్వు జైలుకెళ్ళి ఉండేదానివి తెలుసా? కరెక్ట్గా చెప్పావు. నమస్కారం సార్. మేం తలుచుకుంటే ఏదైనా చేయగలమని చెప్పాను. ఏం చేసి ఉంటామో అర్థమైందనుకుంటాను. మా నాన్న అనారోగ్యానికి కారణం మెంటల్ టెన్షనే కానీ ఈ మందుల వల్ల కాదని రంగా కేసు వాపసు తీసుకున్నాడు. నువ్విచ్చిన కంప్లైంట్ చెల్లదు. శంకర్ ప్రసాద్ ఎస్ఐని, అతని మనిషిని తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు. నిన్నేమైనా బెదిరించారా? నేను పెట్టిన కేసుని బాపూజీ గారి కొడుకుతో విత్డ్రా చేయించారంటే నన్ను బెదిరించడం కోసమేగా వస్తారు. డబ్బుతో ఏదైనా చేయగలమని చెప్పి నా కళ్ళెదుటే నేను ఇచ్చిన కంప్లైంట్ని చించేశారు. మీడియాకు తెలిస్తే ఇన్నాళ్ళుగా నేను సంపాదించుకున్న పేరు, పరువు, ప్రతిష్ట అన్నీ పోయిండేవి. అందుకని డబ్బుతో కొనేశారా నాన్న?